चंद्रबाबु नायडु तेलुगु जाति आस्ती अनि प्रभुत्वं कक्षपूरित चर्यतो ఆయనపై అక్రమంగా కేసు బనాయించి జైలుకు పంపిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. టీడీపీ రాజ్య మహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఆధ్వర్యంలో కోరుకొండ రోడ్డులో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 16 రోజుకు చేరుకున్నాయి. గురువారం టీడీపీ బీసీ సాధికారిక సమితి శెట్టిపల్లిచ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడుపూడి సతీబాబు నేతృత్వంలో అధిక సంఖ్యలో గీత కార్మికులు వారి కులవృత్తి పనిముట్టైన మోకులతో దీక్ష చేపట్టగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్యకాలంలో మన కార్మికులు ఎంతో మంది చెట్టు మీంచి పడిపోతే కనీసం ఒక్క రూపాయి కూడా అక్కడ కూడా కార్మికు ఇచ్చిన ఇది లేదు. చాలా 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 ఇబ్బంది పెడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పే రోజు అదే దగ్గరలో ఉంది. కేవలం మనందరం కూడా ఒకే మాట మీద ఉండి ఓటుతో ఆయన్ని నెగ్గించుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకువచ్చే విధంగా ఈ గీత కార్మికులందరం కూడా ఒకే మాట మీద ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా మేమందరం కూడా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ప్రతిరోజు ప్రతి టెంట్లో కూడా గీత కార్మికులు కూర్చొని సంఘీభావం ప్రకటించడమే దీనికి నిదర్శనం అని అందరికీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు పెట్టిన అక్రమ కేసుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎత్తివేసే వరకు కూడా ఈ గీత కార్మికులు ప్రతి దుఃఖంలో కూడా నిరసందేక్షలు ఎలాగే చేస్తారని, అలాగే ఆయనపై పెట్టిన అక్రమ కేసులు జనాలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన్ని ఇబ్బంది పెడదామని చూశాడో ఆయన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టచ్చేమో కానీ మానసికంగా ఆయన ఏ రోజు కూడా కృంగిపోవడం, ఈ రోజు కూడా 16-17 రోజులు జైల్లో ఉన్న లోపలికి వెళ్ళిన వెంటనే కార్యకర్తలు ఎలా ఉన్నారని అడుగుతున్నారు తప్ప ఆయన కుటుంబం ఎలా ఉందని అడగట్లేదు. అది ఆయన కార్యకర్తల మీద ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడు గారికి. ఇదంతా కూడా మనందరం గమనించుకుని రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడమే ధ్యేయంగా మనమందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి బాబుతో నేననే ఈ కార్యక్రమానికి మీరందరూ ఎక్కడి నుంచో జిల్లాల రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర శ్రీశైల సంఘం అధ్యక్షుడు యాత సంఘం అధ్యక్షులు ఈరోజు చంద్రబాబు నాయుడికి అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర శెట్టిపల్లి సాధికార కమిటీ ఆధ్వర్యంలో జీత కులాల నుంచి ఈరోజు అందరూ కూడా ఇక్కడ కూర్చుని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఉద్దేశపూర్వకంగానే ఆయన బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టి ఈరోజు 17 రోజు అయింది. ఈ 17 రోజుల నుంచి కూడా రాష్ట్రం నలువైపుల నుంచి కూడా సామాన్య కార్యకర్తల నుంచి మహిళల దగ్గర నుంచి యువత నుంచి మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ శిబిరాల దగ్గర వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పార్టీ కార్యకర్తలు కాకుండా బయట నుంచి స్వచ్ఛందంగా వచ్చి యువత నుంచి కానీ విద్యార్థులు కానీ అలాగే రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి వచ్చిన గీత కార్మికులు ముఖ్యంగా ఈరోజు ఈ గీత కార్మికులు రాష్ట్రంలో నలువైపుల నుంచి వచ్చారు. రాజోల నుంచి అలాగే తున్ నుంచి పాయకరాపేట నుంచి
మన కృష్ణా జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు ఇవాళకి ఏ పార్టీ సంబంధం లేని వ్యక్తులు కేవలం చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరుగుతుంది మనం గీత కార్మికుల నుంచి మనం వెళ్ళి సంఘీ భావం తెలపాలి అని చెప్పి అందరూ కూడా సొసైటీ అధ్యక్షులందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళంతా వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మా ఉదయం నుంచి కూడా కూర్చొని నిరసన తెలుపుతున్నారు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏదైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి 16 రోజులు నేను 16 నెలలు అన్నాను ఆయన కనీసం 16 నెలలు అన్నా 16 రోజులన్నా జైల్లో పెట్టాలని చెప్పి నీకు సైకానన్న ఇలా నీ కోరిక తీర్చుకున్నా తప్ప జనాలు ఎక్కడ కూడా నమ్మే పరిస్థితిలో లేరు నమ్మరు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఆ విషయం అందరికీ కూడా తెలుసు జనాలు గమనిస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కానీ నీకు ఓటేసి తప్పు చేశా అని చెప్పి జనాలే వాళ్ళంతట వాళ్ళు తెలుసుకుని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే జయంగా ఈ గీత కులాల నుంచి ఈ సెట్టిపల్లి సాధికారి తరపు నుంచి కూడా మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికుడ ఇలా కార్యకర్తల్లా అయ్యి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లో పనిచేస్తున్నాము ఖచ్చితంగా మొన్న కోరికొండలో కూడా సెట్టిపల్లి సాధికారి తరపు నుంచి ఒక కాకడాలతో నిరసన ర్యాలీ తెలిపాము అలాగే ఈరోజు గీత కార్మికుల నుంచి ఇక్కడ కూడా కూర్చున్నాము అలాగే రాష్ట్రంలో నలువైపుల నుంచి కూడా ఈ సాధికారి తరపు నుంచి ప్రతి దుక్కున కూడా నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే నిన్న వరకు కూడా లోకేష్ గారు లేడు 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 అన్నారు సరే ఆయన చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న ఈ పనుల మీద ఢిల్లీలో ఉంటే మీరు తప్పుడు ప్రచారం చేశారు ఆయన ఇలాగ ఎమ్మటనే ఎల్లుండి నుంచి 29వ తారీఖు నుంచి మళ్ళీ యువగాలం మాట్లాడతాను అనగానే హఠాత్తుగా ఒక్క రోజు ముందు గబగబగా ఎఫ్ఐఆర్ వేసి ఆయన పేరు కూడా ఇరికించి ఒక ఆనందం పొందుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు ఏం చేసినా చంద్రబాబు నాయుడుపై ములిసిన తెల్ల ఇంటి కూడా పేగలేరు ఎందుకంటే ఆయన లోపల ఇంకా మానసికంగా ధైర్యంగా ఉన్నారు మా కార్యకర్తలందరూ కూడా రోజు ఈ ధైర్యం ఇంకా నింపుతున్నారు రాను రాను ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రోడ్డెక్కి మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే జయంగా పనిచేస్తున్నారు